हेलो ऑल वेलकम टू पार्वती चैनल नेनु मीकु तोटकूर गोधुम पिंडितो दोश एला वेसुकोवालो चूपिंचबोतुन्नानु। दीनिकि कावाल्सिनवि चाला तक्कुव ऐटम्स एमेमिटि अंटे तोटकूर तीसुकोवालि कोंचेम अंड गोधुम पिंडि ओक कप गोधुम पिंडिकि ओक एग् कोंचेम करिवेपाकु तीसुकोंडि चालु। मीरु ओकवेळ 2 कप्स आफ् गोधुम पिंडि तीसुकुंटे दीनिलो मीरु 2 एग्स याड् चेसुकोंडि। सो इप्पुडु दीन्नि मनं एला तयारु चेसुकोवालो चूद्दां। ई रेसिपी अनेदि चाला सिंपुल् चाला ईजीगा चेसुकोवच्चु ब्रेक्फास्ट गा तीसुकोवच्चु लेकपोते प्रोटीन एक्कुव उंटुंदि काबट्टि मीरु नैट् टाइम लो तीसुकुंटे मीकु हेल्त् कि मंचिदि कादु। सो प्रोटीन एक्कुव उंटुंदि काबट्टि तोटकूरलो एग्स लो मनकु मार्निंग ब्रेक्फास्ट गा तीसुकुंटे चाला मंचिदि। सो फस्ट नेनु इक्कड मिक्सी जार तीसुकुन्ना। ई मिक्सी लो नेनु फस्ट जार लो गोधुम पिंडि तीसुकुन्न गोधुम पिंडिनि याड् चेस्तुन्ना। తోటకూర తీసుకున్నా కాబట్టి తోటకూరని కూడా యాడ్ చేస్తున్నాను। తోటకూరని ఎలా కడగాలో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, మీరు అలాగే ఫాలో అవ్వండి। సో నెక్స్ట్ వచ్చేసి కరేపాకు యాడ్ చేద్దాం। నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్ యాడ్ చేసుకుందాం। सो इपड़ी याडेक दींट मन कोई साल याडेक इप्ड दी मन मैं मेत अला मिक् पटो इप्ड मैं ओपन चूसकंदा एला प्रिपेर चूद। चूसर कदा मन मैं प्रिपेर। సో మీరు ఇలాగా మంచిగా చేసుకోవాలి, లేకపోతే మనకు దోశ వేసేటప్పుడు రాదు చూడండి। అప్పుడప్పుడు మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మనకు జోరుగా రావడానికి, అలా అయితేనే మనకు దోశ వస్తుంది, లేకపోతే గట్టిగా ఉంటే దోశ రాదు। సో ఇప్పుడు మనం దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇలా ముందు మనం బౌల్ లోకి తీసుకుందాము ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తం। ఇక్కడ మనం పెనం తీసుకున్నాం, ఈ పెనం నాకు మంచిగా హీట్ అయ్యింది, దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం। ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, దోశలో లైట్ గానే యాడ్ చేసుకోండి, ఆయిల్ అసలు లేకపోతేనే టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఏ దోశ అయినా। సో లైట్ గా 1 మినిట్ వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు। సో ఇప్పుడు మనం పిండి వేసుకుందాం, చిన్న చిన్నగా వేసుకోండి, మనకు పెద్దవైతే రావు। ఇలా చిన్న చిన్నగా వేసుకోండి, మీరు ఆయిల్ ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ముందే వేసాము చూడండి। మనకి ఇక్కడ మంచిగా కాగిపోయింది, ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాం। తిప్పేటప్పుడు చాలా చిన్నగా తీయండి, లేకపోతే మధ్యలో అంతా ఇరుగుతుంది చూడండి మనకి ఎంత మంచిగా వేగిందో। మనకి ఇలా మంచిగా వేగాలి, లేకపోతే మనకు పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది తోటకూర। సో చూడండి ఎంత మంచిగా వేగిందో, టూ సైడ్స్ మనం ఇలా వేయించుకోవాలి చూడండి, మనకు టూ సైడ్స్ మంచిగా వేగింది। సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక టేస్ట్ చూపిస్తాను ఎలా వేసుకోవాలో చూడండి। చిన్న చిన్నగా అనండి, ఎక్కువ పెద్ద పెద్దగా చేయడానికి ట్రై చేయకండి, ఇరిగిపోతుంటుంది। ఇవి చాలా చిన్నగానే వస్తాయి ఎప్పుడు మనకు। ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఇప్పుడు తిప్పుతున్నాను, ఇది ఎంత మంచిగా వేగిందో చూసారు కదా, ఇది కూడా టూ సైడ్స్ మనకు మంచిగా వేగింది। సో ఇప్పుడు మన సైడ్ చూసారు కదా ఎంతో రుచిగా ఉండే తోటకూర గోధుమ పిండి దోశ, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్తీకి కూడా మంచిది మనకు। సో ఇఫ్ యూ లైక్ మై వీడియో యూ కెన్ లైక్ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్, థ్యాంక్ యూ।